అక్టోబర్ 21 2024 తెలంగాణ స్టేట్ పోలీస్ బెటాలియన్ విభాగం నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఒక బెటాలియన్ పోలీస్ అయితే డైరెక్టర్ రాజన్న సిరిసిల్ల ఎస్పీ అయిన అఖిల్ మహాజన్ కాళ్ళ మీద పడుతున్నాడు. ఒక్కసారి విజువల్స్ చూడండి. ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నందుకు 39 మందిని అయితే సస్పెండ్ చేశారు. వీళ్ళే భద్రత ఇవ్వాల్సింది పోయి రోడ్డు మీదకి వీళ్ళే ఎక్కుతున్నారు. అసలు ఎందుకు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినండి, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అక్టోబర్ 21 ఈ బెటాలియన్ కానిస్టేబుల్ లో ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. బెటాలియన్ పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వేర్వేరు జిల్లాల్లో, నల్లగొండలో, ఇంకా అలాగే వరంగల్ లో అయితే నిరసన చేశారు. అసలు ఎందుకు ఇలా నిరసన చేశారంటే, ఓవర్ టైం డ్యూటీ వేయడం, ఇంకా అలాగే లీవ్స్ ఇవ్వకపోవడం, ఇంకా వర్కింగ్ అవర్స్ పెంచడం వల్ల వీళ్ళు ఫ్యామిలీకి సపరేట్ అవుతున్నారు, ఇంకా అలాగే ఫ్యామిలీని కవలలేకపోతున్నారు అనేది వీళ్ళ ఆవేదన. వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ డ్యూటీ పడుతుందో తెలియదు కాబట్టి వీళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అసలు బెటాలియన్ పోలీసులు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా, ఇంకా అలాగే ఎక్కడ ప్రొటెస్ట్లు చేసినా కూడా వీళ్ళని బందోబస్తు కు పంపిస్తూ ఉంటారు. ఎలక్షన్స్ టైమ్ లో గానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ ఈవెంట్స్ కి భద్రత కల్పించేది కూడా వీళ్ళే. ఇంకా అలాగే హైదరాబాద్ లో పండగలకి, అనేక నిమర్జనాలకి, ఇలా కొన్ని కొన్ని పండగలకు బెటాలియన్ పోలీసులను అయితే భద్రత కోసం పెడుతూ ఉంటారు. అయితే వీళ్ళ డ్యూటీ ఎలా అంటే, ఎక్కడ డ్యూటీ వేస్తే మన రాష్ట్రం మొత్తంలో అక్కడికి వెళ్లాలన్నమాట. ఒకసారి నల్లగొండలో పడితే ఇంకోసారి సిద్దిపేట లో పడడం, సిద్దిపేట తర్వాత నెక్స్ట్ హైదరాబాద్, హైదరాబాద్ తర్వాత ఇలా ఎక్కడ భద్రత కావాలంటే అక్కడికి వీళ్ళని పంపిస్తూ ఉంటారు. హైదరాబాద్ డ్యూటీ వేస్తే వారం రోజులకు జైలు పోతున్నాం, జైలు డ్యూటీ వేస్తే 10 రోజులకు సిద్దిపేట, సిద్దిపేట డ్యూటీ వేస్తే మళ్ళీ వారం రోజులకు ఎక్కడో మెదక్లో ఇబ్బంది అయినా వీళ్ళ డ్యూటీ షిఫ్ట్లు అనేది 8 గంటలకే చేయాలని, ఇంకా అలాగే ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ నినాదాన్ని వీళ్ళు అమలు చేయాలని నిరసన చేశారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త జీవన తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏంటంటే ఈ బెటాలియన్ పోలీసులను ప్రభుత్వ పనులలో కూడా వాడుకునేలాగా పెట్టారు. అందులో భాగంగా మట్టి ఎత్తిపీయడం, ఇంకా అలాగే పార పని, ఇంకా అలాగే సిమెంట్ పని కూడా చేపిస్తున్నారని ఈ బెటాలియన్ పోలీసులలో ఒకరు చెప్పారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరే వినండి. దాంతో పాటుగా ఈ వ్యవస్థలో ఉద్యోగం అంటే బెటాలియన్ రక్షణ గార్డ్ డ్యూటీస్ కానీ సెంట్రీ విధులు కానీ ఏదైనా బందోబస్తు డ్యూటీలు కానీ వాడుకుంటే పర్లేదు సార్. ఇక్కడ ఇసుకెత్తడానికి లేకపోతే మురం మోయడానికి ఇక్కడ సిరిసిల్లలో ఇసుకల డ్యామ్ ఉంది సార్. ఆ డ్యామ్ లో ఇసుక మోపిస్తారు సార్, అది ఇల్లీగల్ కూడా మోపిస్తారు సార్, దానికి ఎటువంటి ఆధారాలు లేదు. మోపి అది పని చేయకపోతే పనిష్మెంట్లు, మెమోలు, చార్జ్ మెమోలు, సస్పెన్షన్ సార్. ఆల్రెడీ కొత్త పెట్టిన జీవో అనేది రద్దు చేశారు. అయినా కూడా వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళకి 8 గంటల డ్యూటీలో 12 గంటలు వేయడం, ఇంకా అలాగే 30 రోజులకు 26 రోజులు డ్యూటీకి రమ్మనడం, ఓవర్ టైమింగ్స్ చేపించుకోవడం వల్ల వీళ్ళు ఫ్యామిలీకి సపరేట్ గా ఉండడం, ఇంకా అలాగే దూరంగా ఉండడం జరుగుతుంది. ఇలా జీవో రద్దు చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళకి ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవేంటంటే తెలంగాణ పోలీస్ లో కొన్ని కొన్ని విభాగాలు ఉన్నాయి, సివిల్ అని, ఫైర్ అని, ఏఆర్ అని, ఇంకా అలాగే బెటాలియన్ అని, అయితే ఇలా కొన్ని ఉన్నాయి. అందులో అయితే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా బెటాలియన్ కూడా ఏఆర్ లో కలపాలని వీళ్ళ ప్రధాన డిమాండ్. ఇంకో రెండో డిమాండ్ ఏంటంటే 5 సంవత్సరాలు ఒకే దగ్గర మాకు డ్యూటీ వేయాలని, ఒక్క దగ్గర డ్యూటీ వేయడం వల్ల మా ఫ్యామిలీకి దూరంగా ఉండకుండా ఉంటామనేది వాళ్ళ అభిప్రాయం. మాది ఒకటే నిరసన, ఏ పోలీస్ చేయాలి, అందరి పోలీస్ కుటుంబాలు లేక మేము మా భార్య కుటుంబాలతో ఒకటి దగ్గర 5 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, ఇది మా ప్రధాన డిమాండ్. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.